ఆంధ్ర వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించిన మచ్చారి రామలింగారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ అభివృద్ధి కోసం ఏర్పడిన అసోసియేషన్ అని ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవని ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన మచ్చారి రామలింగారెడ్డి ఈ కార్యక్రమంలో వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న వాస్తవ పరిస్థితిని మీడియాకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దాదాపుగా 70 సంవత్సరాలు అవుతా ఉంది. ఆంధ్రలో క్రికెట్ అభివృద్ధి కోసం ఏర్పడినటువంటి సంస్థ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకి అనుబంధంగా ఈ అసోసియేషన్ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం చాలామంది ఇప్పుడున్నటువంటి క్రికెటర్లకు కానీ చాలామందికి తెలీదు. వాస్తవం ఏంటి అనేది కూడా చాలామంది మిత్రులకి తెలీదు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ అందరికీ కూడా వాస్తవాలు తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ జర్నలిస్ట్ అందరికి కూడా హైదరాబాద్ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. ఇవాళ ఆవేదనతో ఒక క్రికెట్ క్రీడాకారునిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో దాదాపుగా 30 సంవత్సరాలకు పైగా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా అనేక సార్లు మన ఆంధ్ర క్రికెట్ జట్టుకి ఆడినటువంటి క్రీడాకారునిగా వాస్తవ విషయాలు మీ ముందుంచదలుచుకున్నాం. వాస్తవానికి నిన్న నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో దౌర్భాగ్యం. ఇవాళ రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉండడానికి అనర్హుడు. చట్టం గురించి అవగాహన ఉన్నటువంటి మనిషి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో తెలిసినటువంటి మనిషి ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి కులం రంగు పూయడం ఏంటి, ఇది దేనికి సాంప్రదాయం అని అడుగుతా ఉన్నాను. రఘురామకృష్ణరాజు గారు, మీకు క్రికెట్ గురించి తెలియదు లేదా తెలుసుకోండి. ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ 70 సంవత్సరాల చరిత్రలో కేవలం 2 కులాలే ఆ పదవుల్లో ఉన్నారు, ఇది వాస్తవం కాదని చెప్పగలరా? అందులో మీ కులం కూడా ఒకటి. ఇవాళ కులాల ప్రస్తావన క్రీడల్లో ఎందుకు తెస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు మీ కులము స్వయంగా మీ బంధువు మీ మామ మీరే చెప్పారు. మీ మామ క్రికెట్లో ఏ విధంగా వచ్చారో అందరికీ తెలుసు. మీ మామ స్వయంగా క్రికెట్లో ఉండగా మీ అల్లుడు కూడా క్రికెట్లో ఉన్నాడు. ఈరోజు కేవలం ఈ రాష్ట్రంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టను భంగం కలగడానికి విజయసాయిరెడ్డిని దీంట్లో తీసుకొచ్చి, విజయసాయిరెడ్డి అల్లుని తీసుకొచ్చి, అసలు ఈ క్రికెట్లకు తీసుకొచ్చింది ఎవరు? విజయసాయిరెడ్డి అల్లుల్ని క్రికెట్లకు తీసుకొచ్చింది ఎవరు? మీ మామే. మీరు ఈరోజు క్రికెట్లకు తీసుకొచ్చి ఇవాళ ఈ ఆంధ్ర క్రికెట్ ఎన్నికల మీద, ఎన్నికలు నిన్న లేక నాకు తెలిసి గత వారం 18వ తారీఖు విశాఖపట్నంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు అనేది ఒక సాంప్రదాయబద్ధంగా లోధా కమిటీ నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు ఏకగ్రీవంగా అయినాయి. శరత్చంద్రారెడ్డి అధ్యక్షునిగా, అదేవిధంగా గోపినాథ్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా, లోహిత్ రెడ్డి ఉపాధ్యక్షునిగా 6 మంది కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మీరు ఈరోజు ఏదైతే కులం గురించి మాట్లాడుతున్నారో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో, మీ కులం వారే, మీ వెంకటగిరి రాజులే శరత్చంద్రారెడ్డికి మద్దతుగా ఆ క్లబ్ నుంచే నామినేషన్ వేశారు. ఇవాళ మీ రాజకీయ ప్రయోజనాల కోసం
రఘురామ కృష్ణరాజు గారు పద్ధతి మార్చుకోండి. మా క్రికెట్ లోకి ఎందుకు వస్తున్నారు మీరు? మీకు ఏం సంబంధం మా క్రికెట్? ఆంధ్ర క్రికెట్ ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల్లో ఎవరైతే ఎన్నికవుతారో చాటైతే పోటీ చేయాలి. 2011లో నేను పోటీ చేశాను ఆంధ్ర క్రికెట్ ఎన్నికలు. అదే మీ మామ, మీ మామ మీరు ఎవరైతే చెప్తున్నారో మీ రాజులు, వాళ్ళ మీద నేను పోటీ చేశాను, ఓడిపోయాను. ఇది ప్రజాసమ్మ దేశం. ఇవాళ ఆంధ్ర క్రికెట్ని మీరు కులం రంగు పూల్చి ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీరు ఎంపీగా? పద్ధతి మార్చుకోండి. ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చరిత్రలో ఎక్కువ కాలం పరిపాలించింది మీ రాజులే. అది మర్చిపోయి ఇవాళ ఏదో కులం రంగు పూసి ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి దౌర్జంగా విజయసాయిరెడ్డి అల్లులు తీసుకున్నారని మాట్లాడే తీరేంటి? ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఆంధ్ర క్రికెట్ చరిత్ర ఒకసారి పరిశీలిస్తే అశోక్ గజపతిరాజు ఎవరు, గోకరాజు గంగరాజు ఎవరు, వెంకట్రావు ఎవరు, ఏవిఎస్ రాజు ఎవరు, సుబ్బారావు ఎవరు, ఏ కులం సంబంధించిన వాళ్ళు? వీళ్ళందరూ మీ కులమే. మీకు సంబంధించిన రెండు కులాల వాళ్ళే ఈ క్రికెట్ని పచ్చి భాషలో చెప్పాలంటే మీరు ఆ రోజు కబ్జా చేశారు, ఈరోజు ఇంకొకరు చూస్తున్నారు. ఇవాళ క్రికెట్లో రాజకీయాలేం కొత్త కాదు. ఇవాళ క్రికెట్ అసోసియేషన్లో ఇవాళ ఏదో విజయసాయిరెడ్డి కుటుంబం వచ్చిందనేటువంటిది కొత్త ఏం కాదు. ఇవాళ దేశంలోనే మీరు చూసుకోవచ్చు, 20 సంవత్సరాల కిందట వరకు ఈ క్రికెట్లోకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఐపీఎల్ ప్రారంభమైందో, ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత విచ్చలు విడిగా రాజకీయ నాయకులు క్రికెట్లోకి వస్తూ ఉన్నారు. మేము ఎవరికి చెప్పాలి? మన క్రికెట్లకు మాకు అవకాశం ఇస్తారా? ఆ పరిస్థితి రాష్ట్రంలో ఉందా? పోనీ ఈ దేశంలో ఉందా? ఇవాళ కేవలం ఆంధ్ర క్రికెట్లోనే అన్యాయం జరిగిపోతున్నట్లు రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడే తీరు ఏదైతే ఉందో అది చాలా దౌర్భాగ్యం. ఇవాళ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ ఎవరున్నారు? అమిత్ షా కుమారుడు ఉన్నాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్లో ఎవరున్నారు? అరుణ్ జైట్లీ కూతురు. ఇవన్నీ వాస్తవాలు కదా. క్రికెట్లో శరద్ పవార్ ఎక్కడి నుంచి వచ్చాడు? రాజకీయాల నుంచి వచ్చారు. మన పక్కనున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి వినోద్, వివేక్ రాజకీయ నాయకులు కాదా? నిన్న దాకా మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనిచేసినట్టు గోకరాజు గంగరాజు ఎంపీ కాదా? ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవన్నీ మీరు ఎందుకు మభ్య పెడుతున్నారు? ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో దీన్ని ఆంధ్రప్రదేశ్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను రఘురామ కృష్ణరాజుని, నిజంగా మీకు దమ్మ ధైర్యం ఉంటే పార్లమెంట్లో మాట్లాడండి. పార్లమెంట్లో రాజకీయ నాయకులు కొడుకులు కూతుర్లు క్రికెట్లోకి రాకూడదు అని ఒకటి తీర్మానం చేయించండి. ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా. పోనీ అమిత్ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడని అడగడానికి ధైర్యం ఉందా అని నీకు అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా అంతెందుకు? మహిళా క్రికెట్ మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో మహిళా క్రికెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేనే ఈ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. అదేవిధంగా భారత్ ఉమెన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకి ఆ రాష్ట్రాల ఇన్ఛార్జ్గా జాయింట్ సెక్రటరీగా నేనే పనిచేశాను. ఆ రోజు మీ మామ క్రికెట్లో ఉండగా జరిగిందేంటి? నాతో పనిచేసినటువంటి 16 రాష్ట్రాలు మహిళా క్రికెట్ సెక్రటరీని బాలుర క్రికెట్లో మర్జు చేయగా మరి నాకు అవకాశం ఇచ్చారా మీరు ఆ రోజు? మరి నేను ఎవరికి చెప్పాలి? ఆ రోజు మీ దౌర్జన్యం కాదా? మీ కులంది దౌర్జన్యం కాదా? దీన్ని ఏమంటారు? మాట్లాడండి రాజుగారు అన్ని విషయాలు. క్రికెట్లో ఏదో విజయసాయిరెడ్డి అల్లుళ్ళు వచ్చారని, మద్యం మాఫియా వాళ్ళు క్రికెట్లో ఉన్నారని ఏంటి భాష? క్రికెట్ని ఏం చేయాలనుకున్నారు మీరు అందరు కలిసి? మీ రాజకీయాల కోసం ఆంధ్ర క్రికెట్ అసోని బలి చేయాలనుకుంటా ఉన్నారా? అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? నేను సిద్ధంగా ఉన్నా, ధైర్యం ఉందా నీకు ఎంపీగా? నువ్వే చెప్పు ఎక్కడో, నేను వస్తా చర్చకి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో వాస్తవాలేంటో మాట్లాడదాం, మీడియా సమక్షంలో మాట్లాడదాం. శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, విజయసాయిరెడ్డి అల్లులు కావడమే నేరమా? పారిశ్రామికవేత్తలు క్రికెట్లో లేరా ఇంతకుముందు? గోకరాజు ఏ విధంగా వచ్చాడు క్రికెట్లోకి? పారిశ్రామికవేత్తగానే వచ్చాడు కదా. మరి చాముండేశ్వరనాథ్ రంజీ క్రికెట్ క్యాప్టెన్ అవుతే, అతను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉంటే, మరి
రాజుగారు మీ వాళ్ళు చేసినది ఏంటండి? మహిళా క్రికెట్ను అడ్డం పెట్టుకొని చాముండేశ్వర్ నాథ్ని సస్పెండ్ చేయలేదా జీవితకాలం అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మేము క్రికెటర్లు మౌనంగా ఉన్నామని, మీరు ఏం మాట్లాడినా చెల్లుతుందని, మీ రాజకీయాలు ఏమైనా క్రికెట్ అసోసియేషన్లో జరిపిస్తామని చూస్తూ అనుకుంటే మాత్రం పొరపాటు రాజుగారు, పద్ధతి మార్చుకోండి. రఘురామ కృష్ణరాజు గారు మీ గౌరవాన్ని నిలబడుకోండి. ఇప్పటికి కూడా నేను అడుగుతా ఉన్నాను, ఒకదానికి సమాధానం చెప్పాలి ధైర్యం ఉంటే రఘురామ కృష్ణరాజు గారు. ఈరోజు కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో 30 ఓట్లుంటే మీ కులం వారు ఉన్నారు దాదాపుగా 8-10 మంది, ఎందుకని మీ వాళ్ళు పోటీ చేయలేదని అడుగుతా ఉన్నా. ధైర్యం లేదా? మీరు పోటీ చేయకపోగా ఈరోజు విజయసాయిరెడ్డి కుటుంబాన్ని ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు అని అడుగుతా ఉన్నా. ఇంకో చెప్పాడు, అసలు ఈ క్రికెట్ కార్యవర్గం ఎట్లొచ్చిందో కూడా ఆయనకు తెలియదు. అసలు వీళ్ళంతా ఈరోజు క్రికెట్లో రావడానికి కారణం ఏంటి? లోధా కమిటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరు కూడా ఏళ్ల తరబడి క్రికెట్లో ఉండడానికి లేదనేటువంటి ఒక నిబంధన ప్రకారం అందరూ కూడా క్రికెట్లోకి వస్తూ ఉన్నారు. ఇవాళ విశాఖపట్నంలో జరిగినటువంటి ఎన్నికలు లోధా కమిటీ నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం జరిగినటువంటి ఎన్నికల్లో శరత్ చంద్రారెడ్డి, గోపీనాథ్ రెడ్డి ఎన్నికవుతే నీకేంటి బాధ అని అడుగుతా ఉన్నా. మీరు పోటీ చేయరు, దమ్ము లేదు, ప్రశ్నించే హక్కు లేదు, ఎందుకంటే మీరు అన్ని తప్పు చేశారు కదా. ఇంకో దౌర్భాగ్యం చెప్తా ఉన్నాను, మీ పరిపాలనలో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో క్రికెట్, ఆ రోజుల్లో ఆంధ్ర క్రికెట్ డైరెక్టర్ ఎవరిని నియమించారండి? మీరు చెప్పండి ఎవరు నియమించారు. నీకు తెలియకపోతే మీ వాళ్ళని నీకు ఎవరైతే స్క్రిప్ట్ ఇస్తున్నారో రఘురామ కృష్ణరాజు గారు, వాళ్ళని అడగండి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ని ఎవరు నియమించారని అడగండి. ట్రైనర్ని నియమించారు. ఆంధ్ర క్రికెట్లో ఎవరు క్రికెటర్లే లేరా? చనిపోయారు అందరూ, ఎందుకని మీరు అవకాశం ఇవ్వలేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇది దేనికి సంప్రదాయం అని అడుగుతా ఉన్నా. క్రికెట్ని సర్వనాశనం చేయాలని అనుకుంటా ఉన్నారా మీరు అడుగుతా ఉన్నా. ఆంధ్ర క్రికెట్ ఇప్పుడిప్పుడే ఇవాళ ఈ రాష్ట్రంలో ఆంధ్ర క్రికెట్ మెల్లిమెల్లిగా ముందుకెళ్తా ఉంది. శరత్ చంద్రాడు ఎన్ని రోజులు అయ్యారండి క్రికెట్లో వచ్చి? నీకు అది కూడా తెలీదు. 4 సంవత్సరాలు అయిందంటాడు, 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో 36 నెలలు పరిపాలించారండి. అందులో 16 నెలలు కరోనాతో పోయినాయి, 20 నెలలు మాత్రమే శరత్ చంద్రారెడ్డి, గోపీనాథ్ రెడ్డి వాళ్ళు క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనిచేశారండి. దాంట్లో ఇప్పుడు 2వ టర్ము, 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి, భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకి ఎన్నికలు జరుగుతాయి. 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎన్నికైనారు. 65 సంవత్సరాలు మీ కులం వారు, 2 కులాలు పరిపాలించి ఈ క్రికెట్ ఇన్ని రోజులు మీరు ఎంజాయ్ చేసి ఈరోజు 3 సంవత్సరాలు ఒక్క క్రికెట్ అసోసియేషన్లో పనిచేస్తూ ఉంటే మీకెందుకు